ఏ ఇద్దరు వ్యక్తులు దగ్గర అవరు భగవంతుడి చిత్తం లేకుండా. ఎంతో ఫిలాసఫీని నమ్మే మీకు ఈ విషయం తెలుసు. టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, ఐ షాల్ టెల్ యూ వాట్ యు ఆర్. ఇంగ్లీష్ సామెత. మీ ఫ్రెండ్స్ ఎవరో చెప్తే మీరేంటో చెప్పేయచ్చు. మీ ఫ్రెండ్ పవన్ కళ్యాణ్, ఆయన సామాజికవేత్త, విపరీతమైన కన్సర్న్ ఉన్న వ్యక్తి. మీ స్నేహం గురించి ఇందాక నేను అడిగాను, కానీ మధ్యలో నేను వేరే ఇంటరప్ట్ అయ్యి అంటే నా నేను లెట్ మీ కంప్లీట్. నేను అడిగేది ఏంటంటే, మీ స్నేహం సినిమాలకే పరిమితమా? ఆయనకి సమాజం పట్ల ఉన్న కన్సర్న్, ఆయన చాలా బాగా ఆవేదన చెందుతాడు కదా, చాలా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి కదా, వాటన్నింటిలో కూడా పాల్పంచుకుంటారా మీరు? అంటే నేను ఫస్ట్ కలిసింది చిరంజీవి గారు ముగ్గురు మనగాళ్ళు అనే సినిమా, నాగబాబు గారు ప్రొడ్యూసర్, రాజేంద్ర డైరెక్షన్. ఆ సినిమాలో ఒక పెద్ద చిరంజీవి గారికి ఫైటు, వర్షంలో హెవీ ఫైటు, ఆయన మూడోలింగ్ చేస్తూనే ఉన్నాడు, ఆయనకి జలుబు పట్టేసింది, మా ముక్కులో నుంచి కారిపోతుంది, వేడి నీళ్ళు కాపురం పెట్టుకుంటాడు. పెట్టుకున్న టైంలో నేను ఫోన్ చేస్తే అప్పుడు ల్యాండ్ లైన్ ఉండే, సెల్ ఫోన్లు లేవు. అరే నేను ఇంట్లో ఉంటాను రా ఈవినింగ్, వరా వచ్చే 5 గంటలకి ఇంట్లో ఉంటాను, ఒక 6:30, 7కి రా. అలాగే నేను ఇంటికి వెళ్ళాను. కింద క్యాండిడేట్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కింద కూర్చొని, రండి అన్నయ్య చెప్పారు మీరు వస్తున్నారని, కాఫీ టీ ఏదైనా మీ ఏదైనా పర్లేదు, ఓకే కూర్చోండి. నేను వెళ్ళి ఆయన తీసుకొచ్చాడు కాఫీ దాన్ని. ఏం చేస్తున్నారు ఇప్పుడు? నేను అదే స్టడీస్ అయిపోయినాయి, మాస్టర్ లాడ్స్ చూడాలి నెక్స్ట్ వాట్, ఏం ప్లానింగ్ లేదు. హలో అని సౌండ్ వచ్చింది పై నుంచి. అప్పుడు మెగాస్టార్ అసలు అనా వస్తున్నాను పైకి వెళ్ళి కూర్చున్నాం. అలాగా 2-3 సార్లు కలవటం జరిగింది. వన్ ఫైన్ డే ఆయన ఐ వాంట్ టు బికమ్ యాక్టర్ అని అన్నయ్యకి చెప్పటం, వదిన గారు సపోర్ట్ తోటి, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, గీతా ఆర్ట్స్లో స్టార్ట్ చేయటం. తర్వాత నేను దాంట్లో యాక్ట్ చేయాల. గోకులంలో సీత, అది సెకండ్ మూవీ అనుకుంటా, సెకండ్ మూవీ. తర్వాత సుస్వాగతం, అదైపోయింది. తర్వాత తొలి ప్రేమకి బాగా దగ్గర, నెంబర్ ఆఫ్ డేస్ షూటింగ్, ఇద్దరం ఎవరే ఎవరే అని ఫ్రెండ్స్ ఆ సినిమాలో, బాలు అంటే నా వేణుమాధవ్, నేను అందరం కలిసినాము. అలాగా ఒక 1.5 మంత్ బీహెచ్ఎల్లో షూటింగు, మాతో పాటు నాగేష్ గారు సీనియర్ ఆర్టిస్ట్, తమిళ ఆర్టిస్ట్, ఆయనతోటి చిన్న కూర్చొని చిట్చాట్, ఆయన అప్పట్లో విషయాలు నేను చెప్పడం, నేను మాట్లాడటం, అదే వీడు కూడా మామూలుడు కాదు, వీడు తక్కువ కూడా, వీడు ఆయన ఆయన చెప్పడం, నాగేష్ గారు అలా అలాగా బాగా దగ్గర అవటం. తర్వాత నెంబర్ ఆఫ్ మూవీస్ చేయటం ఇద్దరం కలిసి. తర్వాత ఇంకా అక్కడి నుంచి ఖుషి, బద్రి, తమ్ముడు, జానీ, గుడుంబ శంకర్, ఇలా ఎన్నో సినిమాలు, దాదాపు 24 సినిమాలు చేసాం, 23 సినిమాలు చేసాం. 23 సినిమాల్లో కలిసిమెలిసి ఎక్కడో అంటే మేము కరెక్ట్ అయింది. నాగబాబు గారు చెప్తుంటారు, అరే కళ్యాణ్ అల్లి చాలా సినిమాలో కామెడీ తప్ప ఇంట్లో పెద్ద రైటరా, చాలా సీరియస్గా ఉంటాడు, మొత్తం ఫ్యామిలీ అంతా తనే చూస్తుంటాడు, చాలా మంచి చూడరా, తన పని తను చేసుకుని వెళ్తాడు అని చెప్పడం, నా గురించి అవన్నీ ఆయన వింటాం. అంటే ఒక లేనప్పుడు వాడి గురించి మంచిగా చెప్తున్నారంటే హీస్ గుడ్ పర్సన్, కరెక్ట్ అనేది ఆయన మైండ్లో పడింది. ఇంకా అక్కడి నుంచి మీ ఇద్దరం కలుసుకోవడం, మాట్లాడటం, కొన్ని విషయాలు ఆయన చెప్పడం, కొన్ని విషయాలు నేను చెప్పడం, ప్రపంచంలో నడుస్తున్న కొన్ని విషయాల మీద డిస్కస్ చేయడం, ఇది కరెక్ట్ కాదు, వ్యవస్థ మారాలి, ఇంకా ఎంతకాలం ఇలాగా, అన్ని దేశాలు బాగున్నాయి, మన దేశం ఎలా ఉంది, మన దేశంలో ఇది రావాలి అది రావాలి అని చెప్తుండే ఆయన. ఆలోచిస్తే కరెక్టే కదా ఆయన చెప్పేది, అరే పాయింట్ ఉంది దీంట్లో, దీంట్లో మ్యాటర్ ఉంది, విషయం ఉంది, ఇతను ఏంటి యాక్టరా పొలిటీషియనా అనేది ఒకనొక టైంలో నాకు అనిపించింది. తర్వాత అన్నయ్య గారు పార్టీ పెట్టడం, తను వ్యవసాయం అని వెళ్ళటం, తర్వాత పబ్లిక్లో తిరగటం, ఎవడి అట్టంటాడు, ఎలక్షన్ టైంలో ఎలా ఉంటారు, ఇవన్నీ తెలుసుకున్నాడు ఆయన. తెలుసుకొని వచ్చి డిస్కషన్ చేసే టైంలో తర్వాత ఆయనకు కూడా తెలిసింది ఏంటంటే, అలీ నాట్ ఓన్లీ యాక్టర్, అలీ మంచోడు, అలీకి సర్కిల్ ఉంది, అన్ని ఫంక్షన్లకు వెళ్తాడు, అన్ని చోట్ల అటెండ్ అవుతాడు,
మంచి కలిసిమెలిసి ఉంటాడు. అందరూ ఆయన లైక్ చేస్తారు, ఆయన కూడా అలాగే లైక్ చేస్తాడు. అందుకే ఆ ఫంక్షన్స్లో పార్టీస్లో అంటే భుజం మీద చేతులు వేసి మాట్లాడే అంత గొప్పోడు వాలి పొలిటీషియన్స్ అయినా యాక్టర్లు అయినా బయట ఒక రియల్ ఎస్టేట్ అయినా ఒక మామూలుగా ఒక పెద్ద కంపెనీలకి సీఈఓలు ఈఓలు ఎండీలు చైర్మన్లు అందరూ కలిసిమెలిసి ఉంటారు. వాలి ఇది మెయింటైన్ చేయడం ఒక మామూలు వ్యక్తి వల్ల కాదు, ఇది దాన్ని ఫాలో చేయటం అనేది ఎలాగ మీకు ఎలా టైం కుదురుతుంది అన్నాడు. నేనే అన్నాను అంటే సార్ ఇప్పుడు తిరుపతి ఉంది, నాకు హిందూ స్నేహితులు చాలామంది ఉన్నారు, వాళ్ళ కోరిక ఒకటే ఉంటుంది, పెళ్ళయిన తర్వాత నా భార్యతోటి తిరుపతికి వెళ్ళాలి, నేను సంపాదించుకున్న తర్వాత నా తల్లిదండ్రులు తిరుపతి తీసుకెళ్ళాలి, నేను పెద్ద అయిన తర్వాత నా పిల్లల్ని నా భార్యని తిరుపతి తీసుకెళ్ళాలి అని ప్రతి వాడికి ఉంటుందండి. దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఒక చిన్న రికమెండేషన్ ఉంటే దేవుడిని ఇంకొద్ది కాస్త దగ్గర నుంచి చూడొచ్చు, ఇంకొద్దిసేపు ఉండొచ్చు అని కాన్సెప్ట్ మీద వచ్చి రికమెండ్ చేయమంటారు. లక్షలో 20,000 మంది, మిగతా 80,000 మంది అలా చూసుకుంటూ అలా పాస్ అయిపోతుంటారు. వాళ్ళకి మేము ఉపయోగపడితే చాలు యాజ్ ఎ ముస్లింగా. ఎలాగా అని మీరు అనుకోవచ్చు, ఎన్నో గవర్నమెంట్లు వస్తుంటాయి వెళుతుంటాయి, ఈరోజు ఉంటుంది రేపు ఉండకపోవచ్చు, ఈరోజు ఈ గవర్నమెంట్ లీడింగ్ చేస్తుంది రేపొద్దున ఇంకో గవర్నమెంట్ లీడింగ్ చేస్తుంది. పర్మనెంట్గా అక్కడ ఉండిపోయేది అర్చకులు సీఈఓలు, ఓకే 365 డేస్ వాళ్ళు బతికినంతకాలం, వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలకి రావచ్చు రాకపోవచ్చు. వాళ్ళకి ఏముంటుందంటే కోరిక ఏమంటే ఏ 11 నెలలు ఈ కొండపైనే ఉంటాం దేవుడి దగ్గరే, ఇదిగో ఈ 1 వీక్ మాకు ఖాళీ దొరికింది, హైదరాబాద్ రావాలనుకుంటున్నాం అలిగారు, అయ్యో రండి సార్ తప్పకుండా, ఏం లేదు అదే కొంచెం మీ కారు, అయ్యో తప్పకుండా సార్, ఒక చిన్న పార్టీ ఏదైనా హోటల్ కానీ మీకు తెలిసింది, అలాగేనండి షూటింగ్కి సరదాగా వస్తాం రండి. వాళ్ళకి ఒక టిఫిన్ మంచి వెజిటేరియన్ ఫుడ్ పెట్టి ఆ షూటింగ్ చూపించి అక్కడ ఏమన్నా పెద్ద గెస్ట్ ఉంటే వాళ్ళతో ఫోటో తీయించి మళ్ళీ కారు ఎక్కించి పంపించేస్తాం. ఇంతేనే చేసేది, మనకేమి వజ్రాలు వైడిరాలు బంగారాలు ప్లాటినంలు డబ్బులు మన ప్రాపర్టీలు ఏం అడుగుతలేదు, ఇదే అడుగుతున్నారు. వాళ్ళు అక్కడ కింగులు, ఈ ఇండస్ట్రీలో మేము కింగులు. ఓహో ఓకే, మీరు అక్కడికి వెళ్ళి నేను తోపులంటే దేవుడి దగ్గర అందరు తోపులే పక్క జరుగు అంటాడు. అవును, అదంత అవమానం అది, నేను చూసా. సో నాకు అలాడిదోలే, అయ్యా ఏమలేదు నాకు చిన్నప్పుడు ఫ్రెండు లేదా నాకు బాగా తెలిసినవాడు ఇలా ఫ్యామిలీతో వస్తున్నాడు కొంచెం స్వామి దగ్గర ఒక 2 మినిట్స్ హలిగారు తాలూకా మీరు రండి చూసుకోండి బాగా చూసుకోండి స్వామి అని కొంచెం అది చాలు కదండి. అంతే 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 అదే అదే కోరుకుంటారు అంతే. సో అట్టగా సో నేనేమంటున్నానంటే నేను అంతవరకు సాయం చేస్తున్నా, ఒక మాట చెప్తున్నాను మాట సాయం ఇందాక మీకు అది వచ్చింది. సో అట్టగా ఇప్పుడు ఒక సీఎం మనకి బాగా తెలుసు డైరెక్ట్గా ఎలా వెళ్ళిపోతామండి, ఆయన సీఎం ప్రోటోకాల్ ఉంటుంది, ప్రోటోకాల్ ఉంటుంది, ఎంత బాగా తెలిసిన వాళ్ళు కూడా మేము వచ్చాను చెప్పండి సార్ వెళ్ళి సార్ అరే రమన్ అని ఉంటుంది వెళ్తాం, ఎంత మర్యాదపరంగా ఉంటుంది. అవును బాగా మీటింగ్లో ఉంటుంది, మీటింగ్లో ఉందని కదా ఇలా రాకూడదు కదా, ఒక మాట చాలు పర్వాలేదు ఈయన ఒక్కడే ఉంటే పర్లా 10 మంది ఉంటారు. మా నాన్న ఏం చెప్పాడంటే నువ్వు కూర్చున్న చోట ఒకడొచ్చి మీది ఇక్కడ కాదండి అక్కడ అక్కడ కూర్చోరు అని వచ్చి ఒకటి చెప్పకూడదురా అది తెలుసుకో. మీరు ఎక్కడైనా గమనించారు లేదు ఇండస్ట్రీలో ఎంత పెద్ద ఫంక్షన్ జరిగినా నేను ముందు రోజులో కూర్చోను ఎందుకు కూర్చోను రీజన్ ఉంది, 4 రోజులు దాటి వెనకాల కూర్చుంటాను, పర్మనెంట్ అది, ఇది టెంపరరీ. సో అందుకోసం నేను మా నాన్న చెప్తుంటాడు ఒకడొచ్చి లే అని అనేదాకా మనం అనిపించుకోకూడదురా
నాలుగు రోజులు వెనకాల కూర్చుందా నీకేం పర్లేదు, నువ్వు నీ కంటికి అదే ప్రోగ్రాం కనిపిస్తుంది, ముందు రోజులో కూర్చున్నోడు కూడా అదే ప్రోగ్రాం, సినిమాకి వెళ్తే ముందు కూర్చుంటే అమ్మ నెలలో కూర్చున్నాను నా కొడుకు సినిమా వెనకాల కూర్చుంటే గొప్పవాడు, దీన్ని బెంచి అంటారు దీన్ని. అవును, ఇంకా వెనక్కి కూర్చుంటే వెనకాల కూర్చుంటే చాలా గొప్పవాడు. ఇంకా అదే సినిమా ఫంక్షన్కి, అదే సినిమా ఫంక్షన్కి ముందు కూర్చుంటే గొప్పవాడు, మరి అదే సినిమా ఫంక్షన్కి వెనకాల కూర్చుంటే సినిమా థియేటర్లో వెనక్కి కూర్చుంటే ఆహా ఏం ఫిలాసఫీ. వెరీ గుడ్, వెరీ గుడ్ బ్రహ్మాణం.